లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలలో చిక్కుకొని పని లేక నానా అవస్థలు పడుతున్న వలస కూలీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. బ్రతుకు జీవుడు అంటూ వారి స్వగ్రామాలకు నడకబాటు పట్టారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న వారి ఆకలి తీర్చేందుకు రావులపాలెంలో పలువురు దాతలు ముందుకొచ్చారు. ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన వందల మంది వలస కూలీలు రావులపాలెం జాతీయ రహదారి మీదుగా సుదూర ప్రయాణం చేస్తున్నారు. ఇటువంటి వారికి శ్రీకాకుళపు సుబ్బారావు తమ కుటుంబ సభ్యులు కలిసి గౌతమి గోదావరి వంతెన వద్ద జాతీయ రహదారి చెంతని ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరంలో సుమారు 300 మందికి భోజనాలు సమకూర్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వరగోగుల వెంకటేశ్వరరావు, సత్యవేణి, మండవల్లి చిట్టిబాబు, మండవల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. हम लोग पैदल में जा रहे हैं. एक्न चल रहा कलकत्ता एक्न चुच्चे मैं फुड वाटर मैं सैकिल पंप अधिकार पट्टी मे दार कनपड़ा అసలు మేము బస్సులు ఎక్కించే ప్రయత్నం ఎవరు చేయలేదా? మరి గోపాల్పుర చెక్ పోస్ట్ దగ్గర అధికారులు ఉన్నారు కదండి, మరి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు మిమ్మల్ని? ఏం లేదు.